हेलो अंडी, अंदर की नमस्कार. वेलकम बैक टू यशस्वी चैनल. नवरात्रुल्लो एनिमिदव रोजु अम्मवारु श्रीशैलंलो श्री सिद्धिदात्री अवतारंलोनु विजयवाड़लो श्री महिषासुर मर्दिनी अवतारंलोनु मनकि दर्शनमिस्तारु. ईरोजु अम्मवारिनि ఎర్రని పుష్పాలతోటి పూజ చేసుకోవాలి. అలానే శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామాలతోనూ శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రంతోనూ స్తుతించాలి. ఈరోజు బ్లూ కలర్ శారీకి రెడ్ కలర్ అంచు ఉన్న శారీస్ కానీ, బ్రౌన్ కలర్ చింతపిక్క కలర్ శారీస్ కానీ ధరించి పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారికి అల్లంగారలు ఇంకా చింతపండు పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా పులిహోర చేద్దాము. ఇక్కడ నేను పులిహోరని ఆవపిండి తోటి చేస్తున్నాను. ఇది ఎక్కువ టెంపుల్స్ లో పెడతారు ప్రసాదంగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ టేస్టీ ఆవపిండి పులిహోరని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా రెండు నిమ్మకాయలంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి. ఈ పులుపు ఈ నేను చూపించే రైస్కి మీడియంగా ఉంటుందండి. మీకు ఇంకొంచెం పుల్లగా కావాలంటే ఇంకొంచెం చింతపండు వేసుకోండి. మరీ పుల్లగా ఉండదు, అలా అని చప్పగా ఉండదు నేను చూపించే క్వాంటిటీ. ఈ చింతపండుని ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోండి. చేసుకుంటే చింతపండు చాలా తొందరగా నానుతుంది. తర్వాత ఎక్కువ వాటర్ పోయకుండా గుజ్జు మొత్తం తీసుకొని తొలకలన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ మెజర్మెంట్ వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. అంటే నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను, 500 గ్రామ్స్ రైస్. ఈ రైస్ని ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకొని 3.5 గ్లాస్ వాటర్ పోసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి. మామూలు రైస్కి అయితే మనం 1 కి 2 పోస్తాం కదా, ఇక్కడ 1/2 గ్లాస్ తక్కువ పోసుకోండి. ఎందుకంటే పులిహోర మనకి పొలిపొల్లాడుతూ రావాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. అలానే 1/2 స్పూన్ పసుపు, 1-8 పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలపాలి. ఇక్కడ గ్లాస్కి 1 స్పూన్ సాల్ట్ అండి, కరెక్ట్గా సరిపోతుంది. అలానే 1 స్పూను బెల్లం వేసుకోవాలి. ఇది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇది ఊరికేనే అడుగంటుతుందండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. మంచి కలర్ కూడా మారుతుంది, బ్రౌన్ కలర్ అవుతుంది. అలా మారే వరకు, చిక్కబడేంత వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయండి. బాగా దగ్గర పడింది, కలరు మారింది. ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం పులిహోర కోసం. దీనికోసం 1 మిక్సీ గిన్నె తీసుకొని 1 3 స్పూన్లు ఆవాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఎంత ఫైన్ పౌడర్ అయితే అంత ఫైన్ పౌడర్. తర్వాత ఆ పౌడర్లో 1/2 టీ గ్లాస్ వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకోండి. మనం ఉడికించుకున్న రైస్ని అంతా 1 బేషన్లో వేసుకొని అందులో సెంటర్లో కొంచెం హోల్ చేసుకొని అందులో ఈ ఆవపిండి పేస్ట్ని వేసుకొని రైస్ తోటి మూసేయండి 1-5 నిమిషాలు. ఆ వేడికి ఆ పచ్చిదనం అంతా పోతుంది, ఆవపిండికి ఉన్న పచ్చిదనం. తర్వాత పైపైన ఈ ఆవపిండిని అంతా రైస్కి పట్టించాలి. అలా పట్టిస్తుంటే అసలు స్మెల్ చాలా మంచి వాసన వస్తుందండి. వేడన్నంలో ఆవపిండి పేస్ట్ వేయడం మాత్రం మిస్ చేయొద్దు. దీనివల్లే పులిహోరకి, ఈ పులిహోరకి మంచి టేస్ట్ వచ్చేది. ఈ రైస్ని అలా కాసేపు వదిలేయండి. అన్నం కొంచెం చల్లగా అవుతుంది. ఈ లోపల మనము పోపు పెట్టుకుందాం ఈ రైస్ కోసం.
ఒక చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి. మీడియం సైజు గుంత గరిట. ఈ ఆయిల్ కూడా ఈ రైస్ క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ వేడయ్యాక ఒక కుప్పెడు పల్లీలు వేయండి. అలానే ఒక స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఒక 1/3 స్పూన్ ఇంగువ వేయాలండి. పులిహోరలో కంపల్సరీ ఇంగువ వేయాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసేయండి. ఇంగువ కరివేపాకు వేస్తూనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మనం ఆవపిండి కలిపిన రైస్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండుని కూడా వేసి మొత్తం అన్నానికి పట్టించండి ఆ చింతపండుని. నెక్స్ట్ ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసి ఈ చింతపండు, ఆవపిండి, ఈ పోపు అంతా అన్నానికి బాగా పట్టించాలి, బాగా కలపాలి మొత్తం కలిసేటట్టు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలి అన్న లింక్ అయితే ఇస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఓపెన్ చేసి చూడండి. అంతేనండి, టేస్టీ ఆవపిండి పులిహోర రెడీ. సేమ్ టేస్ట్ అయితే టెంపుల్స్లో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అమ్మవారికి రెండో ప్రసాదంగా అల్లం గారెల్ని ఎలా చేయాలో చూద్దాం. అల్లం గారెల కోసం నేను ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చేసి 250 grams, అంటే 1/2 kilo ఉంటుందండి. దీన్ని వాటర్ పోసి ఒక 4-5 times బాగా వాష్ చేసుకొని ఒక 4-5 hours కానీ 5-6 hours కానీ నానపెట్టుకోండి. ఫైవ్ అవర్స్ తర్వాత ఈ మినపప్పునంతా కడిగి పక్కకు పెట్టుకోండి. ఈ అల్లం గారెలు చేయడానికి ఏం కావాలి అంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 3 inches అల్లం ముక్క, 1 spoon జీలకర్ర, గుప్పెడు కరివేపాకు. ఈ నానపట్టిన మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేయండి. కావాలంటే మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు. మేమైతే కచ్చాపచ్చాగా రుబ్బుకుంటాం. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం ఒక గిన్నెలో వేసుకొని 1 spoon సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలానే మనం తీసుకున్న కరివేపాకుని చిన్న పీసెస్ లాగా చేసుకొని ఈ పిండిలో వేసేయండి. వేసి పిండిని మొత్తం బాగా కలపండి. ఇక్కడ నేను ఎలాంటి సోడా యూజ్ చేయట్లేదండి. మీరు కావాలంటే వేసుకోండి. సోడా వేయకపోయినా కూడా బాగా మెత్తగా ఫ్లఫీగా వస్తాయండి గారెలు. ఇక్కడ గారెల్ని తడి క్లాత్ మీద కానీ, పేపర్ మీద కానీ, కవర్ మీద కానీ, చేతితోటి కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తడి క్లాత్ తోటి చేస్తున్నాను. ఈ కర్చీఫ్ని ఒకసారి తడుపుకొని
చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి కొంచెం తడి అద్దుకుంటూ. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న గారెల్ని ఈ ఆయిల్లో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ వాయ వేసుకోవాలి. మనం సోడా ఏం వేయలేదు కాబట్టి అస్సలు ఆయిల్ పీల్చుకోవండి ఇవి. అలానే మిగిలిన వాయలన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసి పక్కకు పెట్టుకోండి. అంతేనండి, టేస్టీ అల్లం గారెలు రెడీ. మీరు కూడా ఆవుపిండి పులిహోరని ఈ అల్లం గారెల్ని చేసి అమ్మవారికి సమర్పించండి. ఈ రెండు టేస్ట్ చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యశస్వి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.